లెక్చరర్ని కానీ దీనంగా బతికేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఆ సమస్యను తప్పకుండా పరిష్కరించాలని చెప్పి తమరి ద్వారా మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తుంది అధ్యక్ష. అధ్యక్ష ప్లీజ్ కంక్లూడ్, ప్లీజ్ కంక్లూడ్. అధ్యక్ష ఇప్పుడు హెల్త్ ఉన్నది అధ్యక్ష, ఇది ఉంది అధ్యక్ష, ఈ రెండు ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్. అధ్యక్ష పెళ్లి కొట్టగలదు అధ్యక్ష. అధ్యక్ష ఆనాడు విశ్వవిద్యాలయాల గురించి మీరు మేము ఇక్కడ ఫైట్ ఫ్లడ్ చేసినాం. ఇవాళ 12 విశ్వవిద్యాలయాలు అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక్క పర్మనెంట్ పోస్ట్ కూడా భర్తీ కాలేదు. మళ్ళీ గిదే టెంపరీ టీచర్లతో నడుపుతుంది తప్ప ఎక్కడ కూడా లేదు అధ్యక్ష. నాన్ టీచింగ్ స్టాఫ్లో కూడా 2014 నుంచి ఒక రిక్రూట్మెంట్ జరగలేదు. ఏదో ఈ మధ్య కాలంలో కొంత గుర్తించిన మేము నోటిఫై ఇస్తామని చెప్తా ఉన్నారు, కానీ ఒక్కటి మాత్రం సత్యం అధ్యక్ష, ఇవాళ గవర్నమెంట్ యూనివర్సిటీలు అన్నీ కూడా నిర్వీర్యమైపోతున్నాయి. ఇవాళ మనం ప్రైవేట్ విశ్వవిద్యాలయాలకు పర్మిషన్ ఇవ్వడం వల్ల గవర్నమెంట్ విశ్వవిద్యాలయాన్ని పట్టించుకోవట్లేదు అనేటువంటి మెసేజ్ పోతా ఉంది. ఇవాళ మీకు తెలుసు అనగారిన వర్గాల పిల్లలు చదువుకునే అన్ని కూడా గవర్నమెంట్ విశ్వవిద్యాలయాలు. అక్కడ మాత్రం ఎక్కడ ఒక హాస్టల్ నిర్మాణం జరగలేదు, అక్కడ మాత్రం పెద్దగా మెస్ ఛార్జీలు పెద్దగా పెరగలేదు. మీకు తెలుసు అధ్యక్ష, గతంలో మనం చూసినాం ఎంత శాతం పెరిగిందనేది ఇంపార్టెంట్ కాదు, కానీ ఆ పిల్లలు ఒక 20 ఏళ్ల క్రితమో 30 ఏళ్ల క్రితమో మనం ఏ మెస్సులు అయితే మనం మెస్ భోజనం చేసినామో అలాంటి సౌకర్యం లేదు. కాబట్టి ఇవాళ గవర్నమెంట్ విషయంతో చదివినటువంటి పిల్లలు పేదవాళ్ళు కాబట్టి దయచేసి మనం ఆనాడు ఏ భోజనం అయితే చేసినామో ఆ భోజనానికి సరిపడి డబ్బులు కేటాయించాలని చెప్పి ఒకటి కోరుతా ఉన్నా, రెండోది కోరుతా ఉన్నా. మనం ఎన్ని చెప్పినప్పటికీ కూడా హాస్టళ్ళన్నీ కూడా సోషల్ వెల్ఫేర్ హాస్టల్ కంటే అధ్వానం అయిపోయినాయి. హాస్టల్ బిల్లులు కొత్తవి కడతలేము, ఎక్కడ కూడా చాలా దయనీయ పరిస్థితులు ఉన్నాయి. మీరు ఒకసారి చూడండి, 18 మెట్లు కిందికి దిగిపోయింది అధ్యక్ష. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఇవాళ జేఎన్టీ కూడా కింది దిగిపోయింది. ఈ విషయంలో విశ్వవిద్యాలయాల విషయంలో మనం కొంత కేర్ తీసుకోవాల్సిన అక్కడ ఉన్నది, వీటిని మంచిగా చేసుకోవాల్సిన అక్కడ ఉందని చెప్పి తమ ద్వారా తెలియజేసిన అధ్యక్ష. అధ్యక్ష అక్కడే డిఎస్సి 2008 అధ్యక్ష. కంక్లూడ్ చేయండి అధ్యక్ష. ఎడ్యుకేషన్ కాలేదు అధ్యక్ష. ఎంత సమయం అంటారండి, ఇప్పుడే 15 నిమిషాలు అయింది, 15 మినిట్స్ అయింది. ఇద్దరున్నా ఒకరున్నా నేను విమర్శిస్తలే కదా మంత్రి గారు. 15 నిమిషాలు అయింది రాజేంద్ర గారు, ప్లీజ్ ప్లీజ్ కైండ్లీ కోఆపరేట్. రాజేందర్ గారు ఓ 2 ఏళ్ల క్రితం ఇప్పుడు నేను నిలబడే స్థానంలో నిలబడి ఏం మాట్లాడినారు అధ్యక్ష. అటు నుంచి ఎవరన్నా హాస్టళ్ళు బాగలేవంటే వారు ఇక్కడ నిలబడి సన్న బియ్యంతో పేదలకు కడుపు నిండా అన్నం పెట్టినాము. నేను ఎస్సీ హాస్టల్ బీసీ హాస్టల్లో చదువుకున్నా, ఆ రోజుల్లో పురుగులు అన్నం తిన్నాము. ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో కడుపు నిండా అన్నం పెడుతున్నాము, తిన్నంత అన్నం పెడుతున్నాము, రేషన్ లేకుండా అన్నం పెడుతున్నాము, సన్న బియ్యంతో అన్నం పెడుతున్నామని అన్నగారు ఇక్కడ ఉన్నప్పుడు మాట్లాడిండు. జర గిటికీలు కట్టుకోగానే కొన్ని ఏడాదిలో ఏం ఫరక్ అయిపోయా సార్, నాకు అర్థం కాదు. మరీ ఏడాది లోపలనే అంత కింది మీద అయిపోయిందా సార్? ఏడాది కింద ఇడు ఉన్నప్పుడేమో కేసీఆర్ గారి నాయకత్వంలో అద్భుతంగా రెసిడెన్షియల్ స్కూళ్ళు నడుస్తున్నాయి, కడుపు నుండి అన్నం పెడుతున్నాము, రేషన్ లేదు, సన్న బియ్యం పెడుతున్నాము, చికెన్ పెడుతున్నాము, గుడ్లు పెడుతున్నాము అని అన్నీ చెప్పిండు అన్నగారు. పాత స్పీచ్ చూస్తే రికార్డులో వెళ్తుంది. ఏమో ఈ నెలకి 6 నెలలు ఏడాది కాదు అటుకోగానే మొత్తం ఉల్టా మాట్లాడితే ఈ నిజాలు అబద్ధాలుగా మారుతాయా అధ్యక్ష? ఇది వాస్తవం మాట్లాడమని నేను గౌరవ సభ్యుని కోరుతున్నాను. సమయం కూడా చూడాలి అధ్యక్ష. నేను ఒక్క విమర్శ కూడా చేయలేదు అధ్యక్ష, సూచన చేస్తా ఉన్నా, నేను సూచన చేస్తా ఉన్నా ఒక్క విమర్శ.